హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రేణు ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి నేను కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేసుకున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను చాలా నేనే కాదు చాలామంది చాలా ఇష్టంగా చేసుకునే పూజ అనమాట కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేసుకుంటారు ఇంట్లో చేసుకుంటారు గుడికి కూడా వెళ్తారు స్వామివారికి నేను చక్కగా ఆ కన్నయ్య కోసం పూలు తీసుకున్నాను ఇదే బుట్టకి నేను డెకరేషన్ చేసుకుని కన్నయ్యని ఇక్కడ కూర్చోబెడతాను అనమాట నెక్స్ట్ మన బుజ్జి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వెన్న చాలా చాలా ఇష్టం కదా ఇలాగ నేను ఆ మేగడ ఏదైతే ఉంటుందో అది ఇలా మిక్సీకి వేసేసుకున్నాను మీరు కవ్వంతో అయినా చిలుక్కుంటే చాలా బాగా వస్తుంది అంత టైం లేదు నేను అందుకుని మిక్సీకి వేసేసాను ఆవు వెన్న అనమాట ఇలాగ పైన వేసి మనం స్వామికి ఐ మీన్ మన కృష్ణకి పెడతామో ఇది పాయసం ఇది కూడా కృష్ణకి ఇష్టమైన పాయసమే మనకి ఏదైతే కృష్ణుడి గుళ్ళో పెడతారు కదా సో అలాగనమాట సేమ్ టేస్ట్తో ఉంటుంది అది మీకు డీటెయిల్గా ఇంకొకసారి మీకు వీడియో షేర్ చేస్తాను ఇది స్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పాయసంలా కాదనమాట బెల్లం ఇలాచి ఇట్లా ఏం కాకుండా ఆవు పాలు తోటి కొంచెం రైస్ అది మన రైస్ రైస్ కీర్లాగా అనమాట ఇది టేస్ట్ దీని స్ట్రక్చర్ కూడా చాలా సాఫ్ట్గా చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలనేది ఇంకెప్పుడైనా మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఇది చాలా చాలా బాగుంటుంది బెల్లం వేయకూడదు పంచదార లేదా పట్కీ బెల్లంతో చేస్తాము ఇది ఇలాచి వేయొద్దు సో నార్మల్గా అనమాట ఇదైతే ఇట్లా చేశాను పాయసం నెక్స్ట్ అటుకులు బెల్లం పాకం పట్టేసి బెల్లం ఏదైతే ఉంటుందో తురిమేసి అందులో కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెడితే బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిపోయాక వడకపోసేసి ఏదైతే మనకి ఆ పాకం ఉంటుందో బెల్లం పాకం అందులో ఈ అటుకులు నెయ్యిలో ఫ్రై చేసి ఈ పాకులను వేసేసి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ మనం అది స్టవ్ మీద ఉంచి కలిపేస్తే ఈ పాకమంతా అటుకులు పీల్ చేసుకుని చక్కగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనకు అన్నయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం నేను ఎప్పుడూ అటుకులు పాయసం చేస్తాను అటుకులు తర్వాత ఇలాగ పోహ కూడా చేస్తారు బట్ నార్మల్ పాయసం చేసి ఈసారి అటుకులతో బెల్లం అటుకులు చేశాను అనమాట బెల్లం అటుకులు పాయసం కాకుండా నార్మల్ పాయసం కృష్ కృష్ణకి ఇష్టమైన నార్మల్ పాయసం చేసి ఇలా బెల్లం అటుకులు చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్నా పులిహోర కూడా చేశాను వెన్న ఆల్రెడీ చూశారు కదా పూజకైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నా నాకు నిజంగా నాకు చాలా చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే ఇది శ్రావణమాసంలో మనకి ఈ కృష్ణాష్టమి అనేది వస్తుంది నిజంగా ఎంత నాకు ఒక పండగలాగా అనిపిస్తుంది అంతా కూడా మంచిగా ప్రతి శుక్రవారం మంగళవారం పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడే మనకి ఇవన్నీ వస్తాయి కదా వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి నెక్స్ట్ ఈ ఇది జన్మాష్టమి నెక్స్ట్ పోలాల మాస నాకు భలే బాగుంటుంది నాకు ఎంత ఇష్టం అంటే తర్వాత ఈ కృష్ణయ్య జన్మాష్టమి ఈ పూజ చేసుకోవడం ఇంకా ఇంకా ఇష్టం అండి నేనే కాదు మా ఫ్యామిలీలోకి అందరికీ ఇష్టమే మా వారు కూడా చేసుకుంటారు మా పాప నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చేసుకున్నాం ఇలాగే నేను రెడీ చేసుకున్నా కన్నయ్యకి చాలా ఇష్టం కదా తులసి ఇలాగ తీసుకొచ్చి ఇట్లాగా సెట్ చేసుకున్న జస్ట్ ఇది మళ్ళీ నేను తీసేస్తాను ఇక్కడ పాతి పెట్టుకున్నది కాదు ఈ తులసి రెడీమేడ్గా అట్లా పెట్టుకొని పూజ చేసుకునే దానికి పెట్టుకున్నాను ఈ ప్రాయసాలు ఐ మీన్ ఈ ప్రసాదాలు అయితే మీరు చూశారు కదా పులిహోర కూడా పెట్టుకున్నాను దీపాలన్నీ రెడీ చేసుకున్నాను అమ్మవారిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను ఈ బుట్ట ఇందాక మీకు పూల బుట్ట చూపించాను కదా ఆ బుట్టకి ఇలా రెడీ చేసింది మా పాప చాలా నీట్గా చక్కగా రెడీ చేసింది ఇదంతా క్లాత్ తోటి తను అలా డెకరేషన్ చేసుకుంది కన్నయ్యని చూసారా ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఈ చిన్ని కన్నయ్య పాక్కుంటూ వస్తున్నట్టు అనమాట ఎంత బాగుంటుందో నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి ఎంత హాయిగా అనిపిస్తుంది అనమాట మనం ఇవి కుడతాం కదా ఏమంటారు మగ్గం వర్క్లో అవి ఉంటాయి కదా మనం మిర్రర్ అవి కుడతాం కదా థ్రెడ్ వర్క్స్ అవి చేస్తాం ఆ రింగ్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు టైంకి నాకు ఆ రింగ్ ఇలా దీనికి వాడేసింది ఆ తీసి చక్కగా రెడీ చేసుకుని తన ఆలోచన నాకు బలి నచ్చింది ఇట్లాగ రెడీ చేసి ఆ కన్నయ్యని అక్కడ కూర్చోబెట్టింది ఈ కన్నయ్య అయితే నా ఫేవరెట్ అనమాట ఎంతో ఇష్టమైన నా చిన్ని కన్నయ్య అని చెప్తాను ఎందుకంటే ఇది నా మా నాకు మా వారు గిఫ్ట్ ఇచ్చారు నా బర్త్డేకి అనమాట ఈ కన్నయ్యని నాకు చాలా చాలా ఇష్టం అండి ఆ కన్నయ్యని ఈ దేవుడి గదిలోకి తీసుకొచ్చేసాను హాల్లో ఉంటుంది బట్ ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు పూజ కోసం ఇక్కడ ఈ కన్నయ్య అయితే ఇది ద్వారకా కన్నయ్య నిజంగా ఈ కన్నయ్య ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు చూడండి అలాగన్నీ సర్దేసుకొని చక్కగా ఈ బుజ్బుజ్జి అడుగులు ఇంతకుముందు వీడియోలో ఉంటాయి లాస్ట్ ఇయర్ వీడియోలో ఎలా వేసాను ఏంటో ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి బుజ్జిబుజ్జి అడుగులు చిన్ని చిన్ని పాదాలు వేసేసుకొని అన్ని ఉపచారాలతోటి ఈ దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఆ కృష్ణయ్య ఆ చల్లని ఏదైతే ఆ కరుణ ఉంటుందో మా ఫ్యామిలీకి ఉండాలని చెప్పి చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఇక్కడ పూజ చేసుకోవడానికి మనం కూర్చుంటే ఎంతసేపటికి లేవాలనిపించట్లేదు అంత ప్రశాంతంగా అంత మనశ్శాంతిగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడూ మార్నింగ్ టైంలోనే ఈ కృష్ణాష్టమి పూజ అయితే చేసుకుంటాను బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఎప్పుడు చేసుకున్నానంటే ఈవినింగ్ చేసుకున్నాను నేను నెక్స్ట్ డే అంటే తగులు మిగిలి వస్తుంది కదా అందుకని నెక్స్ట్ డే నేమో అనుకున్నాను బట్ మా ఇంటి పురోహితులు ఏం చెప్పారంటే రోహిణి నక్షత్రం తిది ఉంటుంది అష్టమ తిది ఉంటుంది నక్షత్రం తిది రెండు ఉంటుంది కాబట్టి ఈ నైట్ చేసుకోవాలి పూజ అని చెప్పారు సో నేను ఎని ఆ టైంకి నేను చక్కగా ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాను శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ మా ఇంట్లో ఇలా చేసుకున్నాను ఆ చిన్ని చిన్ని పాదాలు వేసుకొని ఏముంటే అవి ఇవే పెట్టుకోవాలి ఇలానే చేసుకోవాలి అట్లా ఏం లేదు ఏమి లేదు ఒక బెల్లం ముక్క పెట్టి పూజ చేసినా కూడా కొన్ని ఆవి ఆవు పాలు పెట్టి పూజ చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ప్రసాదాలు ఆవు పాలు ఇంకా ఫ్రూట్స్ పెట్టాను ఈ దాన బింజలు ఒలిచేసి చక్కగా అవి కూడా పెట్టుకున్నాను చూడండి నాకున్నంతలో నాకు తెలిసినంతవరకు ఇట్లాగా నిండుగా చక్కగా నా శక్తి కొద్దీ ఇలా అలంకరించుకొని చక్కగా కృష్ణకి ఇలా పూజ చేసుకున్నాను ఎంత ప్రశాంతంగా నిజంగా మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ నాకు నా బాధ నాకు నా సంతోషం రెండు చెప్పుకుంటాను నేను స్వామికి రెండో చెప్పుకొని పూజ చేసుకుంటా ఇప్పుడు అంతే ఈ స్వామి ఈ అనే కాదు ఈ నేను ఎవరికి దండం పెట్టుకుని ఏ పూజ చేసుకున్నా నా బాధ సంతోషం అంటే నా కష్టం సుఖం రెండు చెప్తాను చెప్పుకొని నేను దండం పెట్టుకుని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఓకే క్షమించమని అడిగేసి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను అస్సలు స్కిప్ చేయకుండా చేసుకునే పూజ కృష్ణాష్టమి ఎంత ఎలాంటి పరిస్థితులైనా కూడా నేను కృష్ణాష్టమి పూజ చేసుకోవాల్సిందే నిజంగా అంత నాకు అంత ఇష్టం అన్నమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాడు కదా చిన్ని కృష్ణయ్య చాలా బాగున్నాడు మా దేవుడికి అది ఎంత అందం వచ్చేసిందో ఈ కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే చాలా చాలా బాగా అనిపించింది అందరూ నేననే కాదు చాలామంది చాలా ఇష్టంగా చేసుకునే పూజ అనమాట కృష్ణాష్టమి చాలా చాలామంది బాగా చేసుకుంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకుంటారు చాలా ఇంట్రెస్ట్గా గుడికి వెళ్ళొచ్చు గుడిలో కూడా భలేగా ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి త్రీ ఫోర్ డేస్ అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా పూజ అయితే నేను ఇయర్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఊరికే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్